ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సామాజికానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ జరుగుతూ ఉంది. ఆర్థికంగా సామాజికంగా ఈ రాష్ట్రం బలపడాలని మా నాయకుడు చూస్తున్న తపన మీకు ఎక్కడ గుర్తొస్తుంది? మీరు ఎక్కడ వార్వలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్రంలో మీరున్నారు. అందుకనే 2016లో విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ లేబర్గా చేరినటువంటి మురళీకృష్ణ ఉద్యోగం తీసేశాడని చెబితే అమానుషంగా మాట్లాడినటువంటి మీరు దామోదర నాయుడు వెనకేసుకొచ్చడం అనేది చాలా నీచమైనటువంటి సంస్కృతిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడని, ఆయన భార్య కానీ అతను కానీ వైఎస్ఆర్సీపీకి అండగా ఉండటం వల్లే ఆయన ఉద్యోగాన్ని తీసినటువంటి పరిస్థితిని కూడా గమనించమని అడుగుతూ ఉన్నాం. మీరు ఏ పార్టీతో సంబంధం కాదు, వ్యవస్థ మీద ఒక ఆలోచనతో ఉండాలి. రాష్ట్రాన్ని ఒక సక్రమమైన పద్ధతిలో పరిపాలన చేయమని మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు మీకు మ్యాండేట్ ఇస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కర్కశంగా భక్షించినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కోసం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ఓర్వలేనటువంటి నీచ సంస్కృతిగా మీరు అనేక కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. మీ కుయుక్తులు ఎక్కడ సాగవని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం దళితులు, గిరిజనులు, బహుజనులు ఈ రాష్ట్రంలో సామాజికంగా పైకి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చట్టాలు, తెచ్చిన చట్టాలు నభూతో నభవిష్యత్. 19 చట్టాలు ఈ రాష్ట్రంలో తెచ్చి దళితులారా, గిరిజనులారా, బహుజనులారా, అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో నేను పరిపాలన చేస్తున్నా, ఆధార్యపడకండి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట రాబోయే రోజుల్లో ఈ యొక్క దళిత గిరిజన బహుజన లోకం నడవబోతా ఉందనే ఒక అక్కుసతోనే మీరు ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకనే నేను తెలియపరుస్తూ ఉన్నా, మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో మసిపూసి మారేడుపాయి చేసి గవర్నర్ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఈ రాష్ట్రంలో వ్యవస్థ, ఈ రాష్ట్రంలో పరిపాలన, ఈ రాష్ట్రంలో సంక్షేమం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త, అనవసరమైన కుయుక్తులు పన్నో కుయుక్తులకు వెళ్ళో మీ గోతిలో మీరు పడిపోవద్దు చంద్రబాబు గారు అనుకో అని కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు చూస్తున్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనప్పుడు దళితుల యొక్క స్థితిగతులు కానీ, బహుజనుల యొక్క పరిస్థితి కానీ ఎక్కడన్నా మెరుగుపడినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితి. చదువు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమ్మఒడి కార్యక్రమం పెట్టి ప్రతి తల్లికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి వాళ్ళ పిల్లలను చదివిస్తారన్నప్పుడే మీ చేతగాని తరం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద మీరు పన్నిన కుట్రలన్నీ పటాపంచలైపోయినాయి. మీరేమో కార్పొరేట్ విద్యకు హారతి పట్టి కోటాల కోట్లు పేద ప్రజలు డబ్బు దండుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలారా భయపడకండి, మీకు ట్రైన్డ్ ఉన్నటువంటి టీచర్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే మిమ్మల్ని చదివించి మీ తల్లిదండ్రులకు నేను 15,000 రూపాయలు డబ్బులు ఇస్తానని చెబితే ఈరోజు లక్షల మంది పిల్లలు కార్పొరేట్ విద్యను వదిలేసి ప్రజల్లోకి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంటర్వ్యూస్ లేకుండా ఉద్యోగాలు ఇస్తారనేటువంటి పరిస్థితిని గమనించమని అడుగుతా ఉన్నా. 4 లక్షల పైగా ఉద్యోగాలు ఈరోజు ఉద్యోగ విప్లవానికి నాంది పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని గమనించమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అనారోగ్యంతో పేదవారు ఉండకూడదని ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీని ఇంకా అదనంగా అనేక రోగాలు కలిపి 1,000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అయిన ప్రతి పేదవాడికి నేనున్నానని చెప్పినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి యొక్క రాజరీతిని గమనించమని అడుగుతా ఉన్నా. అవే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ ఆర్థిక ఫలాలు పేదవారికి ఆటో వారు ఈరోజు హారతి పడతా ఉన్నారు. ఆశా వర్కర్లు జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తూ ఉన్నారు. ఏ సెక్టార్ చూసినా
జగన్ మోహన్ రెడ్డి గారికి హారతులు పడతా ఉంటే మీరు అభూత కల్పనలతో చేతగాని దత్తమల్లలాగా కుయుక్తులతో రాజకీయాన్ని నడపాలని గవర్నర్ గారి దగ్గరకో రాష్ట్రపతి గారి దగ్గరకో వెళ్ళి మీ తప్పులు మీరే కప్పిపిచ్చుకోవటానికి కుయుక్తులు పన్నటం అనేది ఇక సాగదు. ఈ రాష్ట్రంలో ప్రజారాజ్యకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. మీరు వెళ్ళినటువంటి ఏ కుయుక్తి కూడా రాబోయే రోజుల్లో మీ పార్టీ రథచక్రాలు ఊడిపోవటానికి నాంది పలుకుతాయే తప్ప మీ మోసాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు హారతి పడుతున్న ప్రజానీకాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే ఇక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.